పవన్ కు పోటీగా ముద్రగడ పావులు కదుపుతున్న వైసీపీ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ జతకట్టారు. బీజేపీతో పొత్తు పైన 1-2 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలోనే టీడీపీ, జనసేన ముఖ్య నేతల నియోజకవర్గాలపైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థిపైన జగన్ కసరత్తు చేస్తున్నారు. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారనే సమాచారంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. పవన్ పైన అభ్యర్థిగా ఎవరైతే పోటీ బాగుంటుందనే అంశంపైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగ గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. తాజాగా వంగ గీత సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు. హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడంతో ఆయనకు సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది. ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ముద్రగడ నుంచి పార్టీలో చేరే అంశంపైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు. పిఠాపురంలో ఇప్పుడు స్థానికంగా పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది. పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపైన ఆరా తీస్తోంది. గీత పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్పై పోటీ చేసే వాళ్ళు అగ్రెసివ్గా ఉండాలని లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేతోనూ వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం. వంగ గీత గతంలో ప్రజారాజ్యం నుంచి 2009 ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పటికీ వంగ గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టుంది. వైసీపీ ఓటు బ్యాంక్ కలిసి వస్తే గీతకు గెలుపునకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ తాజా కసరత్తు మొదలుపెట్టింది. ముద్రగడ తాజాగా పవన్కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావడం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ సమీకరణాలపైనే తాజాగా వంగ గీతతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్థిని మార్పు చేసిన సీఎం జగన్, పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా వచ్చే ప్రకటనపైన ఆసక్తి నెలకొంది.